हाई हेलो वेलकम बैक टू माय चैनल एला उन्नारु अंदरू बागुन्नारा फ्रेंड्स नेनु कूडा बागुन्नानु ఈ రోజు వీడియో ఏంటి అంటే అమెజాన్ లో నేను తీసుకున్న సూపర్ స్టఫ్ మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ రోజు వీడియోస్ ఎందుకు 10 డేస్ నుంచి పెట్టలేదు అనే దానికి రీజన్ నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఇప్పుడైతే ప్రైమ్ డే నడుస్తోంది అనమాట. 23rd and 24th జూలై ఈ డేస్ ను లాక్ చేసి పెట్టుకోండి మీరు. సూపర్ మంచి మంచి ప్రొడక్ట్స్ అనేవి మీకు అమెజాన్ లో అవైలబుల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎలాగో ప్రెసెంట్ బయటకెళ్లే కండిషన్స్ అయితే లేవు కదా, సూపర్ గా రెయిన్స్ పడతా ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అనమాట ప్రెసెంట్ అయితే. సో నేనేం తీసుకున్నాను బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి ఈ రోజు మీతో షేర్ చేస్తాను, చూడండి. అయితే నేను కొలాజిన్ మోడలింగ్ మాస్క్ కప్ ప్యాక్ తీసుకున్నాను. ఇటువంటిదే నేను వేరేది కూడా యూజ్ చేశానండి, ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను. రిజల్ట్ నిజంగా చాలా బాగుంది అనమాట. సో నేను ఆరెంజ్ ది యూస్ చేశాను అనమాట, రబ్బర్ ది. ఇది ఎలాస్టిసిటీని అలాగే మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ అని మంచిగా, చాలా చాలా బాగుంది. అందుకోసం ఈసారి గ్రీన్ కలర్ ది తీసుకున్నాను, ఒకసారి దీన్ని యూస్ చేద్దాం అని చెప్పేసి. సో ఏదైనా వీడియోస్ లో నేను పర్టికులర్ గా పెట్టి ట్రై చేస్తాను. ఇంకోటి కదా మన ఛానల్ ఇంకా ఓపెన్ చేయలేదు, నేను ఏదైనా వీడియోలో ట్రై చేసి చూపిస్తాను మీకు ఇది కూడా ఎలా ఉంది అనేది. నిజంగా చాలా బాగుంది రిజల్ట్, అందుకోసమే తీసుకున్నా. అండ్ తర్వాత నేను తీసుకున్నాను హెడ్ బ్యాండ్ అనమాట, హెడ్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను. మనము ఇవి మాస్క్లు ఇవి అవి వేసుకుంటాం కదా, హెయిర్ పాడవకుండా చక్కగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా యూస్ చేయడము, మళ్ళీ హెయిర్కి అవంతా టచ్ కాకుండా తీసుకున్నాను అనమాట. పర్లేదు, ఇది వచ్చేసి తక్కువ ప్రైజ్ అండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్స్ కానీ మై హాల్ స్టోర్ లింక్స్ కానీ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, మంచిగా ఇచ్చారు. సో ఇదేంటంటే మొత్తం ఇట్లా ఇలా పెట్టేసుకోవడమే సరా, ఇట్లా కింద నుంచి పెట్టుకోవడం. ఈ హెయిర్ అంతా ఇలా ఉంటుందిలేండి, హెయిర్ అంతా ఇట్లా పెట్టేసి చక్కగా పెట్టుకున్నాం అంటే మనం మాస్క్ అంతా వేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా, స్పంజ్ కూడా వేసారు. స్పంజ్ వచ్చేసి మొత్తం మనం మాస్క్ వేసిన తర్వాత అస్మానం వెళ్ళి వాష్ చేసుకోకుండా జస్ట్ వాటర్ పెట్టేసుకుని దాంతో పార్లర్స్ లో దొరుకుతుంది చూసారా అదే అనమాట. ఇది కొంచెం ఎంతది ఎక్స్పాండ్ అవుతుంది వాటర్ లో వేయడం అనేది, చూపిస్తాను ఇది కూడా ఓకేనా. అండ్ తర్వాత ఇందులో సాఫ్ట్ బ్రష్, ఇది ఎంత బాగుందంటే బ్రష్ అంత బాగుంది, సాఫ్ట్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది. దాని బ్రిజిల్స్ కానీ అంత సాఫ్ట్ గా ఉంది, అన్నీ కూడా 200 బిలో ప్రోడక్ట్ ఇది అయితే. సో బాగుంది అనమాట, చాలా బాగుంది. తర్వాత నేను తీసుకున్నాను న్యూయేడ్ నుంచి షాంపూ తీసుకున్నా, గోట్ మెత్తి. ఇది ఇంతకుముందు వాడున్నానండి, అప్పుడు నాకు న్యూయేడ్ వాళ్ళదే వచ్చింది డైరెక్ట్. బట్ ఈసారి నేను తీసుకున్నది పనిగా, ఎంత బాగుందంటే షాంపూ అంత బాగుంది అనమాట, హెయిర్ ఫాల్ తగ్గింది చాలా. సో అందుకోసం ఎలాగో నేను డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాను మీకు చెప్పడానికి. సో దాంట్లో వన్ ఆఫ్ ద షాంపూ వచ్చేసి ఇది అనమాట, చాలా బాగుంది ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి నేను అలాగే మెన్స్ పర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాను, ఇది కూడా న్యూయేడ్ వాళ్ళం అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ వచ్చి ఉంటాయి దీంట్లో, ఇది మీకు నేను చూపించలేదు అసలు. ఇంతకుముందు ఉమెన్ తీసుకున్నా, ఇప్పుడు మెన్ తీసుకున్నా అనమాట. చూడండి చాలా బాగుంటాయి ఇవి, అసలు 1 2 3 4 5 6 ఫ్లేవర్స్ లో వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట. లగ్జరీ పర్ఫ్యూమ్స్ ఇవి, అండ్ న్యూ లాంచెస్ కూడా అనమాట, బాగున్నాయి. ఇది కూడా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. మెన్ అండ్ ఉమెన్ రెండు ఉన్నాయి, నేను ఇది లింక్ ఇస్తాను ట్రై చేయండి కావాలంటే ఓకేనా. అండ్ తర్వాత ఫేషియల్ టిష్యూస్ అనమాట, ఇవి చాలా గమ్మత్తుగా ఉన్నాయండి అసలు నిజంగా. ఇవేంటంటే వాటర్లో వేయగానే మనకి చక్కగా టిష్యూ కాదు ఇది, అంటే టిష్యూలా స్ప్రెడ్ అవుతుంది అనుకోవద్దు, ఫేషియల్ టిష్యూ అనమాట. మనం ఫేస్ మాస్క్ వేసుకుంటాం చూసారు కదా, అలా అవుతుంది అనమాట. దీనికి సీల్ కవర్ కూడా ఇచ్చారు చూడండి, ఇట్లా సీలింగ్ టైప్లో పెద్ద ట్యాబ్లెట్లో ఉంది చూడండి. ఈ కవర్ ఇక్కడున్న కవర్ని రిమూవ్ చేసేసి వాటర్లో వేయగానే సేమ్ టిష్యూ మనకి ఫేషియల్ టిష్యూ ఎలా వస్తుంది, ఇట్లా ఐస్ వచ్చి ఇట్లా వస్తుంది కదా. సో మనం ఏ ఫేషియల్ కావాలన్నా అలా చేసుకోవచ్చు అనమాట. నాకు ఒకసారి మీకు చూపిద్దాం అని ఉంది, మీకు ఒక ఐడియా వస్తుంది. మనం జనరల్గా అవి ఒక్కొక్క మాస్క్ టిష్యూ కొనాలి అంటే ఒక్కోటి ఈవెన్ పాండ్స్ అట్లాంటివి తీసుకుని 75 రూపీస్ అట్లా అవుతుంది సీరం పెట్టుకోవడానికి. అలా కాకుండా మనకు నచ్చిన డిఏవిలో మనం దీన్ని డిప్ చేసుకొని వేసుకోవచ్చు, అదొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఓకేనా. మర్చిపోకండి ప్రైమ్ డే సేల్ ఉంది కదా, ఈ ప్రైమ్ డేస్ లో ఏంటంటే 23rd and 24th లో మీరు చక్కగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. నేను బ్యానర్ ఇస్తాను మీకు చూడండి కావాలంటే. అమెజాన్ లో అంత మంచి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి, అంతే మనకి
తక్కువ ప్రైజెస్ కి ఆఫర్స్ లోకి వస్తున్నాయి కాబట్టి మిస్ కాకండి అండ్ ఇంకోటి నా హెల్త్ ఈ వీక్ అంతా కూడా నేను చాలా సఫర్ అయ్యాను అసలు హెల్త్ ప్రాబ్లం తోటి ఫస్ట్ స్వీటీకి బాలేదు అని ఒక వీడియో పెట్టాను కదా అది షూట్ చేసి అప్పటికే ఆల్మోస్ట్ 1 వీక్ అయింది తర్వాత తను ఎప్పుడు నాతోనే ఉంటుంది కాబట్టి వెంటనే నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది ఫస్ట్ అయితే నా ఫస్ట్ ఇంటిమేషన్ అదే నాకు అనిపించింది తగ్గిపోతుందిలే జస్ట్ వేడి నీళ్ళు తీసుకుంటే సరిపోద్ది అనుకున్నా తర్వాత ఏమైందంటే ఫీవర్ కన్వర్ట్ అయిపోయింది అది వెంటనే నాకు ఇక్కడంతా స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట పూర్తిగా గొంతు పోయింది అసలు కంప్లీట్గా గొంతు పోయింది ఈరోజే నేను కొంచెం బెటర్గా మాట్లాడుతున్నాను నిన్నటి మొన్నటి వరకు అయితే అసలు ఫ్లమ్ వస్తూ అసలు చాలా ఇబ్బందిగా ఉండింది అండ్ ఏంటంటే ఏదైనా ఫుడ్ తింటున్నా ఇట్లా ఏంటో కత్తిరించేసినట్టు అటు ఇటు నాకు ఫుడ్ కూడా పోలేదు 1 వీక్ సరిగా ఫుడ్ కూడా లేదు బాగా నీరసం అయిపోయాను బీపీ లెవెల్స్ ఒక రేంజ్లో ఉండే అనమాట నాకైతే ఈ వారం అసలు ఎవరు గదిలిచ్చినా కూడా కోపం అలా వచ్చేస్తుండింది సో అంత టైర్డ్ అంటే అంత నీరసం అయిపోయాను అనమాట నేను అసలు బాగా ఇంకా దాంట్లోనే మళ్ళీ పాపను చూసుకోవాలి పాప అర్జున్ గారు నాకు నిజంగా చాలా హెల్ప్ చేశారు నేను బ్లెస్డ్ నిజంగా ఆయన విషయంలో మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట నాకు పూర్తిగా ఆయనే అంతా తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కిచెన్ పనులు కానీ పాపకి ఎట్లా స్కూల్ లేదు కానీ బట్ స్టిల్ తను చదివిపించుకోవాలి కదా కూర్చోబెట్టి సో అవన్నీ ఆయనే చూసుకున్నారనమాట ఈ 1 వీక్ నాకు మెంటల్ వచ్చేసింది బెడ్ మీద పడుకొని చిరాకు వచ్చేసింది అనమాట అలా ఉండలేం కదా అసలు మనం అందులో ఏ వర్క్ చేయలేము అలా ఉండింది ఈరోజు నాకు కొంచెం చాలా బెటర్గా అనిపించింది అందుకే లేచి వెంటనే ఒక వీడియో షూట్ చేద్దామని చెప్పేసి లేశాననమాట సో అది ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే అనుకోకుండా ఈ వెదర్ చేంజ్ నన్ను బాగా ఇబ్బంది పెట్టేసింది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని రోజులు నేను సిక్ అయిపోతానని చెప్పి ఫైనల్ ఈరోజు అయితే లేచాను ఇక ఆలస్యం చేయకుండా ఇది ఎలా ఉంటుందని చూపిస్తా చూడండి అయితే రోజ్ వాటర్తో చూపిస్తున్నా మీకు రోజ్ వాటర్ జనరల్గా మనం యూస్ చేస్తాం కదా మంచి టోనర్ లాగా సో దీంట్లో నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నా ఈ బౌల్లో సారీ ఇదే రోజ్ వాటర్ వేస్తున్నాను చాలా ఎక్కువ కూడా అవసరం లేదు ఇది కొన్ని టిష్యూ కవర్ ఉంది చూసారా ఆ కవర్ తీసాను చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఇది వేసేస్తున్నా చూడండి అప్పుడే ఎంత పెద్ద అయిపోయిందా మ్యాజిక్ లాగా వచ్చింది చూసారా వెంటనే అట్లా పీల్ చేయడం వచ్చేసింది అదన్నమాట స్టోరీ ఇంకా దాన్ని ఇలా వేసేసుకోవడం భయపడకండి నేనే ఒక 10 మినిట్స్ పెట్టుకొని ఆ తర్వాత తీస్తా ఓకేనా హాయిగా ఉంది జనరల్గా మనం రోజు వాటర్ పెడితే ఎక్కువసేపు ఉండదు కదా ఇట్లా చూడండి ఎంత హాయిగా ఉందా అట్లాంటివి ఈ కవర్లో తెప్పించాం మొత్తం ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి అనుకుంటా 3, 6, 10 మొత్తం 10 ఉన్నాయి 10 వచ్చేసి సంథింగ్ 100 రూపీస్ ఏమో అనుకుంటా అంతే 10 మినిట్స్ అయింది ఇంకా రిమూవ్ చేద్దాం వా హాయిగా ఉంది స్కిన్ ఏదో రిఫ్రెష్ అయినట్టుంది రోజ్ వాటర్ అంత సేపు పెట్టేసరికి చూసారు ఎంత బాగుందో సో అవన్నమాట ప్రోడక్ట్స్ అయితే సో హోప్ మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయని అనుకుంటున్నాను నేను చెప్పిన విధంగా మీరు కనుక లింక్స్ కానీ ఒకసారి ట్రై చేసేయచ్చు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ప్రైమ్ డే మర్చిపోకండి ఓకేనా ఈరోజు వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో తొందరలో కలుద్దాం అంతవరకు తెలుగు బాయ్.